సన్ ఆఫ్ సాలే సాయన్న. మా నాన్నకు 1980లో గవర్నమెంట్ సాగు చేసుకోమని భూమి ఇచ్చిండ్రు. ఆ భూమి నాకు విరాసత్గా నాకు గ్రామస్తులు అందరూ సహకరించి నాకు ఇచ్చేసి ఇచ్చారు, సిగ్నేచర్స్ పెట్టిండ్రు. దాన్ని బట్టి నాకు ఈ పాస్బుక్ అన్నీ వచ్చినాయి. తర్వాత నేను దున్నుకోవడానికి వెళ్ళాను. అందులో జుబ్బూర్ రాములు, మన కూడూరు అనంతయ్య, నర్సింహులు గౌడు వీళ్ళందరూ వచ్చి నన్ను దౌర్జన్యంగా దుబ్బడం జరిగింది. ట్రాక్టర్ను వేయొద్దు అది అని చెప్పి నన్ను బలవంతం చేసినారు వాళ్ళు. నేను అప్పుడే కలెక్టర్కు ఇచ్చినాను. తర్వాత పిఎస్ కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళని అడిగిండ్రు, మీతేమున్నాయి ఆయన దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయంటే, వాళ్ళు మాతేం లేవు సార్, మీరు చేసుకోకుండా అంటే మేము పోయి కడీలన్నీ తీసి పడేసినాము. పడేసినాక మళ్ళీ వాళ్ళు వేసిండ్రు మళ్ళీ. అందుకే కోర్టు సర్టిఫికెట్ ఇచ్చేది మాకు 40 ఏళ్ళ నుంచి కంటిన్యూగా సాగు చేస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి మా భూమి అమ్మమ్మని నానా విధాలు మాకు మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తారు అమ్మమ్మని చెప్పి మేము అమ్మమ్మని చెప్పినాము. తోవ బంద్ చేసి అది బంద్ చేసి చాలామంది ఇబ్బంది పెట్టారు. మా నాన్నను మా అమ్మను చాలా బెదిరించారు. భూమి పంట కాడికి వచ్చి బెదిరిస్తే మేము 3 సంవత్సరాలు కంటిన్యూ ప్రతి సంవత్సరం కంప్లీట్ ఇస్తున్నాం పిఎస్లో. ప్రతి సంవత్సరం ఇట్లనే మనల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. మా భూమి అమ్ముతారా లేకుంటే అని మొత్తం తోవ బంద్ చేస్తాడు. మళ్ళీ మేము పంట వేసినాక మేము పోయినాక మేము స్థానికంగా ఇక్కడ లేకుంటాము. లేనప్పుడు పంట ఖరాబ్ చేపిస్తారు మొత్తం. ఈ సంవత్సరం కూడా అట్లే పంట ఖరాబ్ చేశారు. ఎస్ఐ సార్ కూడా మొన్న 3 రోజులు మేము కంప్లీట్ చేసిన 4 రోజుల వరకు సార్ కూడా వాళ్ళని పిలిపియలే, మా తనకి మాట్లాడలేడు. పొజిషన్ మీకు ఎస్ఐ సార్ వచ్చిండు, ఎస్ఐ సార్ వచ్చి కూడా ఏం మాట్లాడలేడు, ఏం చేయలేడు. మా తనకి సీతారాం అంటే ఆయన మా 4-5 మందిని వేసుకొని వచ్చి ఈ భూమి నేను కొన్నా, నీకు ఎక్కడ తిరా భూమి, మేము కొన్నా అని సీతారాము 4-5 మందిని వేసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. మేము లేకుండా మా అమ్మనైనా భూమి కడుపు ఇంతవరకు వస్తలేరు. మా నాన్న మొత్తం భయపడుతున్నాడు. ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తున్నారు, 3వ సారి ఇది. అందుకే మేము కలెక్టర్ ఆదించినాము. మా తరఫున గ్రామస్తులు అందరూ వచ్చారు, వాళ్ళ మీద కూడా కేసులు చేస్తామని ప్రతిసారి భయపడిస్తారు. వాళ్ళని కూడా మా తరఫున వచ్చి వాళ్ళు ప్రశ్నించారు, వాళ్ళ భూమి మీరెవరా దున్ననీ కానీ వాళ్ళందరూ ప్రశ్నించారు. వీళ్ళందరూ గ్రామస్తులు మొత్తం మా తరఫున వచ్చారు, ఎంఆర్ఓకి అందరూ చెప్పారు, మాకు మాకోసం నిలబడ్డరాలు. వాళ్ళ మీద కేసులు చేస్తారు, మీరు ప్రశ్నిస్తారా, వాళ్ళ తరఫున మీరు ఎందుకు అవుతారు, మన భూమి మేము గుంజుకుంటాం, మేము బీకుంటాడు వాడు చూస్తాం, మేము గుంజుకుంటామని మేము నానా రకాలుగా భయభ్రాంతులకు చేస్తారు. సీతారాం అంటే ఆయన ఇంకా వాళ్ళ నలుగురు మాకు మేము స్థానికంగా అందరూ వచ్చారు. ఇంతకుముందు జుబ్బూర్ రాములు అన్న అంటే ఆయన మాకు తో ఇక్కడ కాదు ఇంకో తన భూమి ఇప్పిస్తాం, మీకు ఇంకో తాను ఇప్పిస్తాం, వీటికి జరగండి అంటే మేము జరగలేము, మేము జరగలేదు. మా గవర్నమెంట్ ఇక్కడే ఇచ్చింది, 40 నుంచి ఇక్కడే సాగు చేస్తాం, ఇక్కడే ఉంటాం. మీరు ఇంకో తాను కొమ్మంటే మేము ఎందుకు పోతాం, నువ్వెవరు మమ్మల్ని ఆడుకోవడానికి కానీ అంటే మేము పోలేము అక్కడ నుంచి. మేము మా వాళ్ళు మేము అమ్మినాం సారోళ్లకు, మీ భూమి కూడా అమ్మేసినాము, 10 ఎకరాలు అవుతుంది ఇక్కడ భూమి, మీరు మధ్యలో ఉన్నారు, మీరు ఇంకో తాను ఇప్పిస్తాము, మీకు బోర్ వేపిస్తాము అంటే మేము అక్కడ నుంచి జరగలేము, మేము జరగము, మా భూమి ఇక్కడే ఇచ్చింది, మా నాన్న ఇక్కడే చేసింది 40-50 ఏళ్ళ నుంచి, మేము ఇక్కడనే ఉంటామని మేము జరగలేము. ఎన్ని గొడవలైనా ఎంత బెదిరించినా సంపుతామన్నా మేమైతే అక్కడ నుంచి జరగము, మేమే ఉన్నాము. మాకు ఎంఆర్ఓ గారు కూడా పేపర్ స్టేట్మెంట్కు స్పందించి, ఎంఆర్ఓ మేడం కూడా వెంటనే స్పందించి పొజిషన్ కాడికి వచ్చింది. ఆమె కూడా విచారణ చేసింది మేడం గారు, వెంటనే విచారణ చేసి మమ్మల్ని అందరం మీ పేపర్లు ఏమున్నా తీసుకొని మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. అన్నీ మా ఒరిజినల్ పత్రాలు మొత్తం మేము చూపించినాం, మా నాన్న మా అమ్మ అందరం పోయి. మేము లేనప్పుడు చాలా భయభ్రాంతులు కురిశారు. వీళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకున్నారు. అయిపోయిన తర్వాత మా అమ్మకు పాస్బుక్ వచ్చింది. ఏం చేసిండు అనంత అనే టైం ఏం చేసిండంటే మమ్మల్ని తీసుకుపోయి మాడి చెట్లు ఉన్నాయి, మాడికాయలు కాస్తే 20,000 ఇస్తారని 3 సంవత్సరాల దాకా రావద్దని అని చెప్పిండు. అయితే సరే అని మేమేం చేసినామంటే సరే అని పోలేం, వీళ్ళు చెప్పి మాట్లాడితే మేము చదువు రాదు, ఏం రాసుకున్నామని మాకు తెలియదు. మేము 4వ సంవత్సరం దాటినాక మేము అలా పోతే మీరు ఇలా రావద్దు, మీది మేటని మళ్ళీ ఏలగొడుతుంది. సరే మా రికార్డులు లేకుండా మా పేరు గిట్ట ఏది రికార్డులు లేకుండా చేశారు. నల్లల్ అనంత, కూడూరు భీమే, మళ్ళీ ఇంకెవరు ఆయన చచ్చిపోయాడు. ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు కూడూరు మండలం ఎంకేపల్లి గ్రామంలో పేదలకు సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక 2 ఎకరాల పొలాలు వాళ్ళు సాగు చేసుకుంటున్న క్రమంలో చిన్న అమౌంట్ 2 లక్షలు 3 లక్షలు సర్వే నంబర్ కూడూరు మండలం ఎన్కేపల్లి గ్రామము 99 సర్వే నంబర్ లోపల 109 ఎకరాల పొలం ఉంది. 109 ఎకరాలను ఎక్స్టెండ్ ల్యాండ్ రైతులకు ఎంత ఉన్నదో అంత ఉన్నది. కాకపోతే అందులో ఒక 22 మందిని ఫేకు ఎక్సర్విస్ మ్యాన్ల ఎన్ఓసీలు తీసుకొచ్చి ఈ అసలైన సాగు చేసుకుంటున్న రైతులను పక్కకు జరిపేసి వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి మీరు అమ్ముతారా లేదా అని చెప్పి పంట పొలాలను కూడా వాళ్ళ పంట పొలాలను డిస్టర్బ్ చేయడం జరిగింది. అందులో
వాస్తవంగా వాళ్ళ దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్, వాళ్ళకి ఇచ్చిన పాస్బుక్లు, పట్టబుక్లు, 1980, 1989, 1990 ఇచ్చినటువంటి పట్ట పాస్బుక్లతో సహా వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులను బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి సాగు చేసుకోవడానికి పోతే వాళ్ళను కొట్టి బలవంతం చేసి వాళ్ళ పొలాలను లాక్కొని ఎక్సర్విస్ మ్యాన్ల పేరు మీద కన్వర్ట్ చేసి మండల్లో, పూడూరు మండల్లో కూడా రెవెన్యూ రికార్డును, మాన్యువల్ పానీలను అంత తారుమారు చేసి ఎక్స్టెండ్ ల్యాండ్ 109 ఎకరాలను 170, 160, 180 ఎకరాలుగా ఎక్స్టెండ్ ల్యాండ్ను పెంచి అసలైన మా ఊరు గ్రామస్తులు కాని వ్యక్తులను ఆన్లైన్లో చేర్చి నిజమైన రైతులను పక్కకు బలవంతంగా పంపించి వాళ్ళు ఈరోజు 5 కోట్లకు ఎకరా 6 కోట్లకు ఎకరా అలా వేరే వాళ్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది చేత ఒక ఊరు మొత్తం ఈరోజు సఫర్ అయిపోతూ ఉన్నది. శ్మశాన వాటిక యాక్చువల్లీ ఆ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్లో ఎన్ని ఎకరాలు అలర్ట్ చేసిందన్న పెట్టింది, ఓన్లీ ఒక 10 గుంటలు మాత్రమే ఇడిచిపెట్టేసి 1 ఎకరం 30 గుంటలు మళ్ళీ దాన్ని ఈ 10 ఎకరాల లోపల చేసి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. అందులో 1 ఎకరా తక్కువ ఉన్నందుకు శివయ్య గౌడ్ అనే పేరు మీద ఉన్న భూమిని, ఎకరా భూమిని కబ్జా చేయడానికి ఆయన పంట పొలాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ చెన్నగుమ్ల ఎస్ఐ కూడా వచ్చి ఈ అసలైన రైతు పైన బెదిరించడం జరిగింది. మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ ఫిజికల్గా పొజిషన్ మీదకి వచ్చిండు, వచ్చింది మేడము. ఎంఆర్ఓ మళ్ళీ పూర్తిగా ఎవరైతే డిస్టర్బ్ చేసినారో వాళ్ళ రికార్డు కూడా తీసుకున్నారు. వాళ్ళకి 5 ఎకరాల పట్టపొలం ఉన్నది. వాళ్ళ 2 ఎకరాలు ఒకసారి ఇదే మాదిరిగా ఈ ఎక్సర్విస్ ఫ్యాన్లకు అని చెప్పి మా ఊళ్ళో ఉన్న కొంతమంది 6 లక్షలకు 7 లక్షలకు కొన్నారు. ఆమె ఎంఆర్ఓ ముందల కూడా ఆడియో వీడియో రికార్డులు సబ్మిట్ చేసింది. ఎంఆర్ఓ కూడా దగ్గర రికార్డు ఉంది. 7 లక్షలు ఒకసారి ఇచ్చినట్టు ఆమెకు, 20 లక్షలు ఒకసారి ఇచ్చినట్టు ఎంఆర్ఓ ముందల సమక్షంలో ఒప్పుకున్నది. ఆమె ఒప్పుకున్నాక వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఎకర పొలాన్ని కబ్జా చేయడానికి వస్తే ఊరిలో అందరము తిరిగి దీన్ని ప్రశ్నించినాము. వాస్తవంగా రైతులను ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి పక్కతో పట్టించి మీరు సొమ్ము చేసుకోవడం ఎంతవరకు రైట్ అని చెప్పి మేము నిలదీయడం జరిగింది. ఎంఆర్ఓ కూడా చాలా సానుకూలంగా స్పందించింది. తిరిగి మేము ప్రజావాణి సోమవారం రోజు కలెక్టర్ గారికి మా మెమోరాండం ఇవ్వడం జరిగింది. 200 మంది ఓలే గ్రామం నుంచి వచ్చారు. రైతులు కూడా 6-7 మంది రైతులు వచ్చిండ్రు. వాళ్ళ దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ కలెక్టర్ గారు తీసుకున్నారు. కలెక్టర్ గారు కూడా నాన్ రెవెన్యూ, రెవెన్యూ 2 కమిటీలు వేస్తున్నాడు. పూర్తి నివేదిక జరిపి నివేదిక వచ్చిన ఆధారంగా ఈ 10 ఎకరాలు అయితే ఏదైతే చేతులు మారినాయో ఆ 10 ఎకరాలను కూడా నేను బ్లాక్ చేస్తా, మీకు న్యాయం చేస్తా అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ ఒక ఆల్రెడీ ఫ్రీ క్యాష్లు గేట్లు వేసి వాళ్ళు పనిచేస్తున్నందున ఇలా మళ్ళీ కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఎస్సీలందరికీ నేను అవసరమైతే నా వరకు నేను నా పరిధిలో ఉన్నదే నేను చేయగలుగుతాను, నా మీదున్న పరిధి నేను చేయలేనని అంటున్నాడు. ఇప్పటి వరకు ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను ప్రొటెక్ట్ చేయగలుగుతా. ముందు ఎవరైతే పొలాలు కోల్పోయి ఉన్నారో వాళ్ళకి నేను ఒక సివిల్ లాయర్ను నేను అరేంజ్ చేస్తా. ఎస్సీలు అయితే నేను నా డబ్బులతోని నేను లాయర్ని అలర్ట్ చేస్తానని కలెక్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఒకటే డిమాండు, వాస్తవంగా రైతుల దగ్గర తీసుకున్న పొలాలు వాళ్ళ సాగు పొలాలు వాళ్ళకి ఇవ్వాలి. అసైన్డ్ భూములు అమ్మకూడదు, కొనకూడదు, దాని మీద ఎలాంటి లావాదేవీలు జరగకూడదు. కానీ అలాంటి భూములు ఈరోజు ఎక్సర్విస్ మ్యాన్లో అసలు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఒక ఎక్సర్విస్ మ్యాన్కు పొలం అలాట్ చేయాలంటే కూడా ఒక చీప్ కన్నన్కు ఆ సర్వీస్లో 3 నెలలు ఉన్నప్పుడు ఆయన అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి? సైనిక్ బోర్డుకు, చీప్ కన్నన్కు పెట్టుకోవాలి. అక్కడ నుంచి చీప్ నుంచి సైనిక్ బోర్డుకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సైనిక్ బోర్డు నుంచి కలెక్టర్ గారికి ఒక ప్రొసీడింగ్ రావాలి. కలెక్టర్ గారి నుంచి సీసీఎల్కు ఒక లెటర్ వీళ్ళు ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు మళ్ళీ త్రూ మళ్ళీ కలెక్టర్ నుండి ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ, ఎంఆర్ఓ నుంచి ఆర్ఐ ద్వారా ఎంక్వైరీ జరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఖాళీ ఎక్కడైతే భూమి ఉన్నదో అక్కడ మాత్రమే ఎక్సర్విస్ మ్యాన్లకు అలర్ట్ చేయాలి. ఆల్రెడీ ఈడ రైతులు చేసుకుంటున్న పొలాలను, ఈడ పొలమే లేదు కానీ వాళ్ళు డబ్బులు 5 కోట్లు 6 కోట్లు ఈ మధ్య రేట్లు పెరగడం వల్ల ఈ అసలైన రైతులను పక్కకు జరిపి 5 కోట్లు 6 కోట్లతో ఈరోజు 150 కోట్ల స్కామ్ 99 సర్వే నంబర్లో జరిగింది. ఇది గతంలో 20 సంవత్సరాల నుంచి ఇదే విషయం జరుగుతున్నది. దీని మీద గవర్నమెంట్ కానీ ఎలాంటి స్పందన లేదు, ఎంఆర్ఓ ఆఫీసు స్పందన లేదు. ఈ రైతులు మేములుగా మేము మనం మాట్లాడటోళ్ళు పోతేనే ఎంఆర్ఓ పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది, ఆర్ఐ పట్టించుకోలేని పరిస్థితి, రికార్డులన్నీ తారుమారైనవి. సీఎం దృష్టికి మేము తీసుకుపోవాలనుకున్నాం, సీఎం పేసికి వెళ్ళాలనుకున్నాం, లోకయుక్తకి వెళ్ళాలనుకున్నాం, హెచ్ఆర్సీకి వెళ్ళాలనుకుంటున్నాము. ఫర్దర్ స్టెప్స్ మేము వెళ్తాము. మా ఊరు గ్రామానికి చెందినటువంటి భూమి మా గ్రామానికి మా పేదలకే చెందాలని నేను బలంగా కోరుకుంటున్నా, వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ప్రత్యేకంగా సర్వీస్ మ్యాన్ల రికార్డు కూడా ధరణిలో వాళ్ళది రికార్డు అనేది ఈ ప్రజాస్వామ్యం లోపల గవర్నమెంట్ లోపల అతి బలమైనటువంటిది ఒక రిపోర్టరు మీడియా. ఈ మీడియా లాస్ట్ శరణంగా భావించి
ఈరోజు కలెక్టర్ కూడా లాస్ట్కు సివిల్ లాయర్ను పెడతానే అంటుండు, నా వరకు ఇప్పుడున్నదే కాపాడుతానంటుండు. ఎంఆర్ఓ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది. మండల రికార్డులు అసలు ఎవరిని పట్టించుకుంటలేరు. ఒక బలమైన పిల్లర్గా ఒక మీడియాను నమ్మి మేము మీడియా సమక్షాన మేము మీ మీడియా వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. మీ ద్వారా ఇది ఒక న్యూస్ అందరికీ తెలియపరిచి గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఈ మీడియా ద్వారా మీరు కదిలించి ఈ పేద రైతులకు న్యాయం జరగాలని నేను మా గ్రామ తరఫున కోరుకుంటున్నా. సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాము. దీన్ని మీరు కొద్దిగా అందరికీ తెలియపరిచి గవర్నమెంట్ లోపల